కృపా ప్రేమ గల తండ్రి జీవనదేవా, నిబంధన పదవి కన్నా స్తోత్రాలు మీ బిడ్డల వారి యొక్క జీవితంలో మీరు చేస్తున్న మేలు బట్టి వందనాలు. మీ నా మహిమార్థముగా ప్రభు మా యొక్క క్షేమం కొరకు మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రార్థన కొరకై వాక్యం ద్వారా మాట్లాడండి, మిమ్మల్ని సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వేసినాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే వాక్యము రెండో తిమోతి రాసిన పత్రిక 2:20 2 తిమోతి తీసిన వాళ్ళు చదువు. 2 తిమోతి బంగారు పాత్రలను మాత్రమే కాక పల్లవియు మంటివి కూడా ఉంటుంది, వాటిలో కొన్ని ఘనతకులు కొన్ని గణహీనతలు వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తన తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటుంది. పేతురు రాసిన పత్రిక 3:7 మొదటి పోతురు. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. మొదటి పేతులు 3:7 అందువలనే పురుషులారా, జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుంటున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయండి. ఇక్కడ గత మనము 2 వారాలు కూడా చూస్తూ వచ్చినాం. మొదటి 2 పేతురు 2:20 గొప్ప ఇంటిలో పాత్రలను గురించి మనము చూస్తాం. కొన్ని వెండివి, కొన్ని బంగారువి, కొన్ని మట్టితో చేయబడినవి, కొన్ని కర్రతో చేయబడినవి అని చూస్తూ వచ్చాం. గత 2 వారాలు కూడా చూస్తూ వచ్చినాం. మొదటి పేతురు 3:7 స్త్రీ బలహీనమైన ఘటము. స్త్రీ ఎలాంటిదంట? బలహీనమైనది. అది మనకు కూడా తెలుసు, ఎందుకంటే సులువుగా మనము పడిపోయేవారం ఎవరంటే మనమే. తొందరగా బలహీనంగా చేయబడేది కూడా మనమే. తొందరగా లోకానికి పాపానికి ఆకర్షింపబడేది కూడా మనమే. నష్టపోయేది కూడా మనం. గత వారంలో కూడా పరిచర్య చేయే పాత్రలుగా మనము చూస్తూ వచ్చినాం. ఎలా ఉండాలంటే మన పాత్ర ఎలా ఉండాలి? పరిచర్య చేసే వారముగా ఉండాలి. ఈ వారము చూస్తాము యెషయా గ్రంథము 41:6 యెషయా 41:6 వారు ఒకరికి ఒకడు సహాయం చేసుకుందరు, ధైర్యం వహించమని ఒకరితో ఒకడు చెప్పుకుందరు. చాలు. హెబ్రీ రాసిన పత్రిక 13:2 ఒకటి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు. హెబ్రీ రాసిన పత్రిక 13:1-2 సహోదర ప్రేమ నిలవరంగా ఉండలేండి, ఆతిథ్యం చేయ మరొకరు, దాని వల్ల కొందరు ఎరగయ్య దేవదూతలకు ఆతిథ్యం చేశారు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒకరినొకడు సహాయము చేసుకుంది. వారము సహాయము చేసే పాత్రగా మనం ఉండాలి. ఏ పాత్ర అంట? సహాయము చేసే పాత్ర. మనిషికి మనిషి సహాయం అనేది ఎంతైనా అవసరం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? సాటైన సహాయాన్ని చేశాడు. అంటే తను ఒంటరిగా ఏదైతే చేయలేడో తనకేం కావాలి? సహాయం అనేది అవసరము. మనం ఇంట్లో ఏదైనా ఒక 4 వచ్చినప్పుడు మనము టీ కానీ ఏదైనా మంచినీళ్ళు కానీ తెచ్చేయాలంటే 4 గ్లాసులు ఒకసారి తెస్తాం, తీసుకోలేం కదా. దానికి ఏం అవసరం? ఏమవసరం? గ్లాసులు అవసరం. దానికి మళ్ళా సాసర కూడా కింద ప్లేట్ అనేది అవసరం. అంటే ఒకదానికొకటి ఏమంట? సహాయం. ప్లేట్లు ఏంది? గ్లాసులు తీసుకోలేరా?
గ్లాసులు ఏంది మంచి నీళ్ళు మనం వాళ్ళకి ఇవ్వలేదు. ఒకదానికొకటి ఏముంది అక్కడ సహాయం అనేది మనము చూస్తాం. మనం కూడా ఎలా ఉండాలంటే సహాయము చేయ పాత్రలముగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే ఎందుకు పనికి రాకుండా ఉంటాం కదా, ఎవరికి ఎటువంటి సహాయము చేయ ఎట్లా ఉంటామంట, ఎందుకు పనికి రాకుండా ఉంటాం. మనం ఎలా ఉండాలి అంటే సహాయము చేసేవారముగా ఉండాలి. కొంత అదే ఎప్రి రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చినాం. ఏం చేస్తూ వచ్చినారంట, ఆతిథ్యము చేస్తూ వచ్చినారు. ఎరుగక ఎవరికి ఇచ్చినారంట, దేవదూతలకు ఆతిథ్యము చేస్తున్నారు. ఒక్కరే చేయగలరా? మన ఇంటికి నలుగురు వచ్చారనుకోండి, ఒక్కడమే చేయగలం పని అంత? ఏం కావాలి? సహాయము అవసరం. వాళ్ళకు వంట చేయాలంటే ఏం అవసరం? సహాయం అనేది అవసరము. చూద్దాం ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయం 6వ వచనం. తర్వాత అతను మెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి ఎదుట ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ ఆది కాండము 18వ అధ్యాయము లో ఎవరు జ్ఞాపకం, ఒక ఎవరు గుర్తొస్తుంది ఇక్కడ? అబ్రహామును మనము జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చినారంట, ఎండ వేళలో దేవదూతలు వచ్చినారు. దేవదూతలు వచ్చినప్పుడు ఆ సమయం ఎంత, వాళ్ళు భోజనం తినేది కూడా అయిపోయింది అప్పుడు వచ్చినారు. మనమైతే ఆ టైంలో వస్తే ఏం చేస్తాం, చాన్ టైం అయిపోయింది ఇప్పుడు చేయడం మన వల్ల కాదు, ఏం చేస్తాం, హోటల్ నుంచి తెప్పడము కదా, ఏదో ఒకటి చేస్తారు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు వచ్చినారా, ఇప్పుడు ఎప్పుడు చేయాలా అని విసుక్కునే వారంగా ఉంటారు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నా అంటే వృద్ధాప్యంలో కూడా అబ్రహాం వారిని బతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా కొంతసేపు కూర్చోండి, నీళ్ళు తీస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, భోజనము సిద్ధపరుస్తాను అంటున్నాడు. అయితే తాను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎక్కడికి వెళ్తూ వచ్చినాడు, అబ్రహాము గుడారంలోనికి సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నారు. అబ్రహాం అప్పుడే చేయొచ్చు కదా, పిండి పిసికి రొట్టెలు చేసి మంచి లేత దూడలు తెచ్చి వదించవచ్చు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినాడు, సారా దగ్గరికి వెళ్ళాడు. సారా ఏం చేసింది, తనతో పాటి తన పని వారిని తీస్తుంది. ఒక్కటే 3 మానిపిండి కలుపుతుందా, 3 మానికల పిండి రొట్టెలు చేస్తుందా? మనం 5-6 చపాతీలు చేయడమే కష్టం, ఎన్ని మానికల పిండి అంటే 3 మానికల పిండి. అంటే తనకు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే సహాయకరంగా తన పని వారిని తీసుకుంది. ఇక్కడ అబ్రహాము సారమ్మకు ఆ పని అప్పచెప్పినాడు. తన అబ్రహాం వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంట, 7వ వచనంలో చదవండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతను వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండేది. ఇక్కడ అబ్రహాము ఒక పనివాడిని పిలిచినాడు, ఒక లేత దూడను అప్పచెప్పినాడు. ఆ పనివాడు కూడా ఏం చేసినాడంట, ఆ లేత దూడను వధించి రుచికరమైన మాంసము వండుకొని వచ్చినాడు. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంట, పాలు నెయ్యి కదా ఇవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు, వారి దగ్గరికి తీసుకుని వచ్చినాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది మనం చదివినప్పుడు, అంటే ఒకరికొకరు ఎలా ఉన్నారంట, సహాయకరంగా ఉంటూ వచ్చిన, అందరూ సహాయపడుతూ వచ్చినారు. కాబట్టి ఆ సమయంలో ఏం పెట్టినారు, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరచగలిగినారు. ఒక లేత దూడ కోయాలంటే ఎంత టైం పడుతుంది కదా, చాలా టైం పడుతుంది. ఇంకా 3 మానికలు పిండి పిసికి దాన్ని కాల్చాలంటే కూడా అన్నీ కూడా ఆ సమయంలో ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే సహాయం చేసేవారుగా ఉంటున్నారు. కనుకనే ఆ సమయంలో వారి నలుగురికి కూడా ఏం పెట్టగలిగానంటే భోజనము పెట్టగలుగుతారు. మనము కూడా ఎలా ఉండాలంటే ఒకరికొకరు సహాయము అనేది అవసరము. సహాయం అనేది
కుటుంబంలో అవసరం కదా. భర్త ఒకటే చేస్తే కుటుంబం ఎంతో కష్టంగా సాగుతుంది కదా. ఒక్కడే కుటుంబంలో బాధ్యతలన్నీ తన వేసుకున్నట్టు ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అది ఇద్దరు చేసినప్పుడు, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎలా ఉంటుందంట, ఎంతో అన్యోన్యంగా కదా, నెమ్మదిగా కొనసాగు. అంటే ఒకరికొకరు సహాయం అనేది, ఆరాముకు దేవుడు సాటైన సహాయాన్ని కలుగు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ శారా ఏం చేస్తూ వచ్చిందంటే అబ్రహాముకు సహాయకరంగా ఉంటూ వచ్చింది. మనము కూడా మన కుటుంబంలో సహాయము చేసే పాత్రగా ఉండాలి, ఉపయోగపడే వారముగా మనము ఉండాలి. ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? లోతు మాత్రమే కనపడుతున్నాడు కదా. లోతు మాత్రమే వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎంతమంది కనపడుతున్నారు? లోతు మాత్రం కనపడుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎంతమంది కనపడుతున్నాడు అంటే అబ్రహాము కనపడుతున్నాడు, శారమ్మ కనపడుతుంది, ఆ యొక్క దాసి కూడా కనపడుతుంది. అంటే ఒకరికొకరు సహాయం చేసి, ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో ఇక్కడ లోతు కూడా ఆతిథ్యం చేసినాడు, కానీ తన పిల్లలు కానీ తన భార్య కానీ తన పని వాళ్ళు కానీ ఎక్కడ కూడా కనపడలేదు. అంటే తనకు అక్కడ సహాయకరంగా ఎవరు కూడా లేరు. మనం ఎలా ఉండాలంటే సహాయము చేసే పాత్రలముగా ఉండాలి. ఏ విషయాల్లో మనం సహాయం చేయాలంటే మన కుటుంబంలో చేయాలి, మన సంఘంలో చేయాలి. ఎలాంటి సహాయం మనం చేయాలంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని పనిలో ఎలా వాడబడాలంట, ఒక పాత్రగా వాడాలి. ఏ పాత్ర ఇది? సహాయపడే పాత్రగా ఉండాలి. ఏ పని చేసినా సహాయం అనేది ఎంతైనా అవసరము. ఒక చేత్తో చేసే పని వేరు, రెండు చేతులు కలిసి చేసేది వేరు. చేతికి చేతి ఏమంట, సహాయం కదా. అంటే అది ఎడమ చేయి ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ మనం ఈ చేతితో చేసిన పని ఈ చేతితో ఎడమ చేతితో చేయలేము, అయినా ఎట్లా ఉంటుందంట, సహాయకరంగా ఉంటుంది. మనము దేవుని పని విషయంలో ఎలా ఉండాలంటే సహాయం చేసే వారముగా ఉండాలి, సహాయపడే పాత్రలుగా మనము ఉండాలి. రెండవదిగా చూద్దాము, లూకా సువార్త 5వ అధ్యాయం చేపలు పట్టింది, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేశారు. లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. ఇక్కడ ఆ యొక్క శిష్యులు ఏం చేస్తూ వచ్చినారంటే చేపలు పట్టడానికి వలలు వేస్తూ వచ్చినారు. వారు రోజంతా ప్రయాసపడినారు, రోజంతా ప్రయాసపడిన వారికి ఏం పడలేదంట, చేపలు పడలేదు. యేసుప్రభు యొక్క మాట చెప్పినప్పుడు ఆ యొక్క మాట విని వారు ఏం చేస్తూ వచ్చినారంటే వలలు వేస్తారు. వలలు వేసినప్పుడు ఎలా పడినాయంట, విస్తారంగా చేపలు పడ్డాయి. ఆ వల ఆ బరువును మోయలేనన్ని చేపలు అందులో పడిపోయింది అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6వ వచనంలో వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వల 7వ వచనం వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేశారు. ఇక్కడ వారు విస్తారమైన చేపలు పట్టినప్పుడు వారికి ఏం అవసరం వచ్చింది, వారు మాత్రమే ఆ వలని లాగలేకపోయినారు కదా. వేరొక దోణిని ఏం చేస్తున్నారంట, మరి సహాయకరంగా కొంతమందిని పిలుస్తా ఉన్నారు. వారికి ఏం అవసరమైంది, అక్కడ సహాయము అవసరమైంది. వారు లాగొచ్చు కదా, చేపలు పట్టేవారే కదా.
అయినప్పటికీ వారికి ఏం అవసరమైంది? సహాయం అనేది అవసరం వచ్చింది. ఇది ఎలాంటి సహాయం అంటే ఆత్మల యొక్క రక్షణ కొరకై సహాయం. ఇక్కడ చేపలు పట్టేదానికి వారికి సహాయకరంగా వారిని ఎలాగో పిలుస్తూ వచ్చినారు. మనం కూడా ఆత్మలు రక్షింపబడే విషయంలో, పరిచర అభివృద్ధి చెందే విషయంలో, అనేక ఆత్మలు తీసుకుని వచ్చే విషయంలో ఏం చేయాలంటే మనము సంఘానికి సహాయకరంగా ఉన్నారు. ఏం చేస్తామంటే ఇది సేవకుడు పనే కదా. ఆత్మలు తీసుకొచ్చే పని ఎవరి పని? సేవకుడు పనే కదా. సంఘాన్ని సమకూర్చేది ఎవరి పని? సేవకుడు పనే కదా. అనేక ఆత్మలు తీసుకురావాల్సిన సేవకుడే కదా. అని ఎవరు చేయాల్సిన పని ఇది? అందరూ సేవకుడు పని ఏంది చెప్పండి? వారికి వాక్యము బోధించేది కదా, వారిని వారికి తగిన ఆహారము, వారిని కాపాడే విషయం ఎవరిదంట? సేవ. మనం ఎలా సంఘం అభివృద్ధి చెందడానికి అనేక ఆత్మలు వచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంట? సహాయపడే వారముగా ఉండాలి. మనం సహాయం చేయకుండా మనమంతా మనం వచ్చిపోతే సంఘం ఎలాగ అభివృద్ధి పడుతుంది? నూతన ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? గొర్రెలు ఉన్నాయనుకోండి మందలు, అవి గొర్రెలు పెడతా ఉంటేనే ఏమవుతుంది? మంద విస్తరిస్తా ఉంటుంది. రక్షింపబడిన మనము ఒకరినొకరు తీసుకొస్తా ఉంటేనే సంఘం ఏమైపడుతుంది? అభివృద్ధి చెందుతుంది. మనం కూడా సంఘం విస్తరించాలా, సంఘం వర్తిల్లాలా, సంఘం క్షేమాభివృద్ధి చెందాలండి. ఎవరు అవసరం? సహాయం అనేది, మన సహకారము దేనికి అవసరము? సంఘానికి ఎంతైనా అవసరం. మనం రక్షింపబడినాం కదా, నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, అంత మటుకే చాలు అనుకుంటే సంఘం ఎక్కడి నుంచి విస్తరిస్తుంది? సంఘం ఎక్కడి నుంచి వర్ధిల్తా చెప్పండి? మనం ఏం చేయాలంట? సహాయం చేసేవారముగా ఉండాలి. దేవుని పరిచర్యలో మన సహకారం కూడా ఎంతైనా అవసరము. దేవుని బిడ్డలైన వారికి మన సహకారం అవసరం. మన వంతు మనం ప్రార్థన చేయాలి. మన వంతు మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని మన ఇరుగు పొందువాలి. ఒక్క ఆత్మనైనా ప్రభువా, నా ద్వారా ఒక్క ఆత్మైనా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి ప్రభువా. ఒక ఆత్మనైనా నీ ఇంటికి నడిపించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నా ద్వారా ఒక్క ఆత్మనైనా నీ ఇంటికి రావాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఒకరినొకరు తీసుకొని వచ్చినప్పుడు మనం ఇక్కడ 10 మంది ఉన్నాం అనుకోండి, 10 మందిని 10 మంది తీసుకొని ఎంతమంది? 20 మంది. లేదు మనమే వచ్చి వెళ్తా ఉంటే మన కుటుంబంలో కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ కుటుంబంలో వారు మాత్రమే రక్షణ పొందినంటారు. ఎందుకంటే వారు ఎలా ఉంటారంటే బాధ్యత లేకుండా నాకెందుకు, నేను రక్షణ పడినా, నా బిడ్డ నేను చెప్పినా వినదు, నా భర్త నేను చెప్పినా వినడు, నా కూతురు నేను చెప్పినా వినదు అని వాళ్ళు ఏం చేస్తాం? గాలికి అంటే వారి మీద మనకి ఏముండదు బాధ్యత. ఇప్పుడు ఆంటీ ఇందాక చెప్పింది ఏం చేస్తూ వచ్చిందంటే తన బిడ్డ కొరకు తను ప్రార్థన చేస్తుంది. మనం మీరు ప్రార్థన చేయలేదని కాదు నేను చెప్పేది. ఎలాగో ప్రార్థన ఉండాలంట అపోస్తలైన పౌలు అంటాడు, మీ విషయమే నేను ప్రసవేదన పడుచున్నాను. ప్రసవేదన అంటే నోటి మాటలా? అంతే, ప్రసవేదన అంటే నోటి మాటలతో సరిపోతుందా? అది ఎంతో బాధకరమైనది. ఆ బాధను మనం గుర్తు చేసుకుంటాం అదంటే ఎంతో బాధకరమైనది. అపోస్తలైన పౌలు అంటే మనం కూడా అలాంటి భారం మనలో ఉండాలి. మన బిడ్డల విషయమే, మన కుటుంబ విషయమే అలాగ మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంటే వారి యొక్క రక్షణ కొరకే మనం ఒక పాత్రగా వాడబడాలి. సహాయం ప్రభువా, వారిని రక్షించు. నాతోనే కాదు, నా కుటుంబం కూడా నీ సన్నిధిలో కనబడాలి అని వారి కొరకు మనం ఎలాంటి భారంతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వారి కొరక మనము దేవుని యొక్క సహాయాన్ని మనము ఇక్కడ వీళ్ళు అడిగినట్లుగా సహాయం చేయడానికి వారిని పిలుస్తూ వచ్చినారు. మనం కూడా ఆత్మల రక్షణ కొరకై ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా, సహాయం చేసే పాత్రలముగా మనము ఉండాలి. అపొస్తలుల కార్యము 16:9. అప్పుడు ఇక్కడ ఎవరు సహాయం కొరకు వచ్చినారు? మాస్తోనియా వాళ్ళు పౌలు యొక్క సహాయం కొరకు వచ్చినారు. ఏమంటున్నారంటే
సహాయము రాత్రి వేళ ఏం కలిగిందంటే అపొస్తలైన పౌలుకి దర్శనము కలిగింది. ఎక్కడికి వెళ్ళాలని మాసిడోనియాకి, అక్కడ కొన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు ఎవరు తీసుకెళ్తూ వచ్చినట్టే అపొస్తలైన పౌల్ని తీసుకుని వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించి ఈ స్థలంలో ఉంచినాడంటే ఈ స్థలంలో కొన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనల్ని ఉంచాడు కొన్ని ఆత్మల యొక్క రక్షణ కొరకు. ఇక్కడ సహాయము వారు అడిగినట్టుగా మనము చూస్తాము, మన సహాయము ఆత్మలు రక్షించబడటానికి మన సహాయము అవసరము, ప్రార్థన చేయాలి. రెండోది వారికి మనకు తెలిసిన మాటలు వారికి చెప్పాలి. మనం ఏ విధంగా రక్షించబడినాం, దేవుడు మనల్ని ఏ రీతిగా రక్షించినాడు వారికి మనం చెప్పాలి. దేవుని మాటలు చెప్పినప్పుడు దేవుని మాటలు ఎలా ఉంటాయంటే అవి ఎంతో బలమైనవి. తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే కార్యము జరిగిస్తాడు. దేవుని మాట ఎప్పుడు కూడా ఎలా రాదంట, నిష్ప్రయోజకరంగా వెనక్కి రాదు. ఆత్మల రక్షణ కొరకై మనం ఏం చేయాలంటే ప్రయాసపడే వారముగా ఉండాలి, సహాయపడే పాత్రనుగా మనము ఉండాలి. అపొస్తల కార్యము 18వ అధ్యాయము అపొస్తల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించింది. ప్రిస్కిల్ల ఆకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషయాలు పరిచిది. ఇక్కడ 24వ వచనంలో అపొస్తలైన పౌలు ఏం చేస్తున్నాడంట, విద్వాంసుడైన ఆయనకి దేవుని వాక్యాన్ని చెప్తాము. అపొస్తలైన పౌలుకు ఎవరు సహకారులుగా ఉన్నారంటే ప్రిస్కిల్ల అకుల్లా కూడా ఎలా ఉన్నారంట, సహాయం చేసేవారుగా అంటే తన పరిచర్లో వారు ఏం చేస్తున్నారంటే సహాయపడేవారుగా ఉంటున్నారు. అక్కడ ఎవరి పేరు ముందు రాయబడింది, స్త్రీ పేరే ముందు రాయబడింది, అంటే తన సహకారంగా ఉంటుంది. స్త్రీలు మేమేం చేయగలము మా అని మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ ప్రిస్కిల్ ఏం చేస్తూ వచ్చిందంటే అపొస్తలైన పౌలుకు తన భర్తతో పాటి తన ఎలా ఉందంటే సహకారంగా ఉంటుంది. అపొస్తలైన పౌలు పరిచయం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మరక్షణ కొరకే తను ప్రయాసపడుతున్నప్పుడు వారు కూడా ఎలా ఉండాలంట, సహకారులుగా ఉంటున్నారు. మూడోది మనం చూస్తాము, మనము చూస్తూ వచ్చినాము ఎలా ఉండాలంట, ఆతిథ్యం ఇచ్చే విషయంలో సహాయం చేసే పాత్రలుగా ఉండాలి. ఆత్మల రక్షణ కొరకై మనము సహాయం చేసేవారముగా ఉండాలి. మూడోది శ్రమలో ఉన్న వారికి మనం ఏం చేయాలంట, సహాయము చేయాలి. ఎలాంటి సహాయము, ప్రార్థన సహాయము. రెండోది ధన విధముగా సహాయము. మనం కొన్నిసార్లు చెప్తాం కానీ నోటి మాటతోనే పాటిస్తాం. కష్టంలో ఉన్న వారికి ఏం చెప్తామంటే నోటి మాటలు రెండు చెప్పి వారిని ఏం చేస్తాం పంపిస్తాం. మన దగ్గర ఉన్నదానితో వారికి సహాయము చేయలేని వారముగా ఉంటాం. దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మన దగ్గర ఉన్నది వారికి ఏం చేయాలంటే వారి కష్టంలో ఉన్నప్పుడు వారి శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేసేవారముగా ఉండాలి. ఎంత బలవంతుడికైనా ఏమవసరము, సహాయం అనేది అవసరం. చూద్దాం సమయంలో 2వ సమయంలో 10వ అధ్యాయం 10వ వచనం ఇక్కడ దావీదు సహాయము అడుగుతా ఉన్నాడు. రాజు దావీదు ఎన్నో యుద్ధాలు చేసినవాడు,
ఎన్నో చేసినప్పటికీ తనకి ఏం అవసరం అంట ఇంత ధైర్యవంతుడు దావీదు అయినా ఏం అవసరం వస్తుంది సహాయము తన శత్రువు తన మీదకి వచ్చినప్పుడు ఏమడుగుతున్నాడు సహాయము చేయమన్నాడు మనం కూడా శ్రమలో ఉన్న వారికి కష్టంలో ఉన్న వారికి మనం ఏంటంటే సహాయపడే వారంగా ఉండాలి మొదటిదిగా మనం ఆతిథ్య విషయంలో మన భర్త కొన్నిసార్లు భర్త ఇవ్వాలనుకున్న భార్య ఏం చేయదు సహకరించదు కదా ఎవరైనా వచ్చినప్పుడు సహకరించదు కొన్నిసార్లు భర్త చేసిన భర్త భార్య చేయాలనుకున్నప్పుడు భర్త ఏం చేయడు సహకరించదు మనం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో సహాయపడేవారముగా దేవుని బిడ్డల మనం దేవుని ప్రేమను బట్టి ఏం చేయాలంట ఆతిథ్యం ఇచ్చేవారముగా ఉండాలి ఆతిథ్యం ఇచ్చే విషయంలో అబ్రహాం కుటుంబం వలె మనం సహకారులుగా ఉండాలి రెండోది ఆత్మల రక్షణ కొరకై మన సహాయము అవసరము ఆత్మల కొరకై ప్రయాసపడాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి వారిని ఒక్కరినైనా ప్రభువా నా ద్వారా నీ ఇంటికి రావడానికి సహాయం చేయండి అప్పుడే సంఘము వర్తిల్లేదిగా అప్పుడే సంఘం విస్తరించేదిగా ఉంటుంది మూడోది మనం శ్రమలో ఉన్న వారికి సహాయము చేయాలి మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అందరూ ఒక మంచి బాగా